హలో అండి ఈరోజు నేను అత్తా కోడలియం అనే కథానికను చెప్పబోతున్నాను కథ రచయిత శ్రీ జిఎస్ లక్ష్మి గారు ఏంటి ఇప్పుడు రుబ్బుతున్నారు వెనుక బాల్కనీలో ఓ మూలకు ఉన్న చిన్న రోటి ముందు ముక్కాల పెట్టి మీద కూర్చుని రోట్లో పొత్తాన్ని గిరగిరా తిప్పుతూ చకచకా రుబ్బుతున్న పార్వతమ్మ వెనక నుంచి వచ్చిన కోడలి ప్రశ్నకు ఒక్కసారి ఉలిక్కి పడింది వెంటనే తేరుకుని నీకు నేను సమాధానం ఇచ్చేదేంటి అన్నట్లు మళ్ళీ పొత్తాన్ని ఇంకా స్పీడ్గా తిప్పసాగింది మిమ్మల్నే ఈ టైంలో ఏం రుబ్బుతున్నారు అని ఓ అడుగు ముందుకేసి రోడ్లోకి చూసిన మొహం ఆశ్చర్యంతో విప్పారింది ఇప్పుడు కందిపచ్చడు రుబ్బుతున్నారా ఎందుకు పార్వతమ్మ తొణకలేదు మహా గంభీరంగా ఇప్పుడే ఏ ఇప్పుడు కందిపచ్చడు రుబ్బుకోకూడదని ఏదైనా రూలుందా ఆహా అది కాదు అది ఇప్పుడు ఎవరు తింటారు అని కొబ్బరేసి క్యాబేజీ కూర చేశాను కదా అవునా ఆ చప్పుడు కూరలతో నా కొడుకు కడుపు మార్చేస్తున్నావు క్యాబేజీ కూడా ఓ కూరేనా దాని మొహాన్ని ఇంత పోబెట్టావు ఓ రుచా బజా చప్పగా ఏడుస్తుంది వాడు అర్ధాకలితో లేవాల్సిందే ఏదో ఈ మాత్రం కాలు చెయ్యి ఆడుతున్నాయి కనుక నా కొడుకు కాస్త హితవుగా కందిపచ్చడి చేసి విస్తట్లో వేద్దామని చేస్తున్నాను దీనికి కూడా నీ పర్మిషన్ కావాలేంటి దబాయింపుగా అన్న పార్వతమ్మ మాటలకి సుభద్రకు చిరెత్తుకొచ్చింది అబ్బో మీరే కన్నారు మహా కొడుకుని మీ కొడుకేమీ బాలకుమారుడు కాదు కూతురు పేడి చేసి పంపించిన అరవై ఏళ్లకు దగ్గరవుతున్న మనిషి బీపీ షుగరు అప్పుడే ఒంట్లోకి వచ్చి చేరాయి అవన్నీ చూసుకుంటూ నేను జాగ్రత్తగా ఆయనకు వండి పెడుతూ ఉంటే మీకే ఏదో మహా ప్రేమ ఉన్నట్లు ఈ రాత్రిపూట కందిపచ్చడి చేసి ఆయన విస్తట్లో వేస్తే ఆయనకు అరగొద్దు తర్వాత ఏదైనా అజీర్ణం గట్రా పట్టుకుంటే ఎవరు పడతారు బాధ నేనే కదా అలాంటి అజీతి రోగం ఏం రాదు నా కొడుకి రాళ్ళు తిన్నా హరాయించుకోగలడు నీకే ఎక్కడ లేని పని చేయాల్సి వస్తుందని తినటం మానేసే నువ్వు కూడా నాకు చెప్పటమే అంది పార్వతమ్మ పార్వతమ్మ మాటలకి రేగింది సుభద్రకి మరే మేం సుకుమార్లమే అందుకే మాకు సుఖరాలు మీరంతా బండ మనుషులు రాళ్ళు తిన్నా అరాయించుకుంటారు నాకెందుకు ఈ అక్కర్లేని వెంపర్లాట మీరు మీ కొడుకు చూసుకోండి అయినా శుభ్రంగా ఉండగా ఈ రోడ్డుతో తంటాలు పట్టడం ఎందుకు ఆనక ఒళ్ళు మంచం అంటూ మూతి తిప్పుకుంటూ కొంగు నడుం చుట్టూ దోపుకుంటూ విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది సుభద్ర మిషన్లో రుబ్బాలట కందిపచ్చడే మిషన్లో ఈవిడి గారు ఇంకా చెప్పలేదనే కాబోలు నేను రోడ్డు ముందు కూర్చుంటా అయినా ఎందుకేం తెలుసు అటుకుల రుచి అని రోడ్లో రుబ్బే కందిపచ్చడి రుచి దీని మొహానికి ఏం తెలుస్తుంది ఇంగో బాగా తట్టించి కనుక పోపు పెడితేనా ఈ పచ్చడికి ఆ వాసనకి లంకనాలు చేసేవాడు కూడా లేచి పిస్తరి ముందు కూర్చుంటాడు వాడు బొత్తిగా నోట్లో నాలుగు లేనివాడు కనుక అమాయకుని చేసి కొంగును కట్టేసుకుంది అది విస్తరిలో వేసింది తినడమే తప్పితే ఒక్కనాడైనా నోరు విప్పి ఇది చేయమందాన్ని అడిగేట వెర్రినాగన్న ఏదో వాడు కడుపు నిండా ఏం తింటాడో తెలుసు కనుకనే అడగకుండానే అమ్మను కనుక ఇలా తంటాలు పడుతున్నాను కనీసం ఈ పూటైనా వాడికి ఇష్టమైన ఈ కందిపచ్చడితో బిడ్డ కడుపు నిండా తింటే చాలు అవును ఈ పూట అన్నం వండిందా రొట్టెలు చేసిందా కందిపచ్చడి రొట్టెలో ఏం బాగుంటుంది అని నెమ్మదిగా కొనుక్కుంటూ కోడలు అన్నం వండిందో లేదోనని అనుమానం రాగానే గట్టిగా ఒక కేక పెట్టింది పారుతమ్మ ఇదిగో పిల్ల ఈ పూట రొట్టెలు చేయకు అన్నం కూడా ఓ గుప్పెడు బియ్యం ఎక్కువ పడై ఉంటే వాడు రెండు మెతుకులు ఎక్కువే తింటాడు అత్తగారు పారుతమ్మ పెట్టిన కేక విన్న సుభద్ర విసుక్కుంది ఈవిడ చాదస్సంతో చస్తున్నాను అనుకుంటూ రొట్టెల కోసం కలిపిన పిండిలో అత్తగారికి కావలసిన రెండు రొట్టెల వరకు అయ్యే పిండిని మటుకు బయట ఉంచి మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టేసి కుక్కర్ పెట్టడానికి బియ్యం డబ్బా మూత తీసింది హాల్లో రాఘవ్తో పాటు స్పీకర్ ఫోన్లో వీళ్ళిద్దరు సంభాషణ వింటున్న రాఘవ కూతురు సరోజ ఫక్కున నవ్వింది విన్నావా అమ్మ నీకే నువ్వు వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నావు నాకు మటుకు వీళ్ళ గొడవ తప్పటం లేదు అన్నాడు రాఘవ మాటలు విన్న సరోజ నవ్వుతూనే చెప్పింది పెళ్ళయ్యేదాకా రోజు నా పెంపకం గురించి ఇద్దరూ ఇలాగే గొడవ పడేవారు నాన్న ఇప్పుడు నీ గురించి అన్నమాట మొత్తానికి నీ కాలక్షేపం బాగానే ఉంటుందిలే ఏం చేస్తావమ్మా ఇద్దరు ఇద్దరే ఇద్దరికీ నువ్వన్నా నేనన్నా మమకారమే ఎవరి పద్ధతిలో వాళ్ళు దాన్ని చూపించుకోవడానికి చేసే ప్రయత్నమే ఇది అంటూ తేల్చేశాడు రాఘవ సరే ఇంక వేళ కుదరతలే కానీ రేపు మాట్లాడతాలే వాళ్ళిద్దరితో అంటూ ఫోన్ పెట్టేసింది సరోజ రాఘవ తీరుబడిగా కూర్చుని టీవీలో క్రికెట్ చూడటం మొదలుపెట్టాడు కానీ క్రికెట్ కామెంటరీ కన్నా గట్టిగా కోడళ్ళ సంభాషణ రాఘవ చెవులో పడుతుంది అన్నం వండాలిట అన్నం రెండు పూట్ల ఆ అన్నం తినకూడదని ఎంతమంది డాక్టర్లు చెప్పడం లేదు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తినకండు అని ముప్పొద్దుల అందరు డాక్టర్లు ఆ టీవీలో ఘోష పెడుతూనే ఉంటారు కానీ ఇలాంటి చాదస్త మనుషులు వినిపించుకుంటేనా సుభద్ర బియ్యం కడుగుతూ ఎంత నెమ్మదిగా విసుక్కున్నా ఆ మాటలు పారుతమ్మ చెవిలో పడనే పడ్డాయి అవునమ్మా కడుపు నిండా తినమనటం కూడా చాదస్సం అయిపోయింది ఇంట్లో అక్కడికి పెద్దాడికి చెప్తూనే ఉన్నాను చిన్నాడి దగ్గరికి వెడతాను టికెట్ కొని రైలు రైలెక్కించరా అంటే వినడు అక్కడైతే ఎంచక్క వంటి అంతా నా అజమహిలోనే ఉంటుంది ఏం చేసినా సంబరపడిపోతూ తింటారు చిన్నాడు వాడి పెళ్ళాం పిల్లలను అక్కడ అందరూ నన్ను నెత్తిన పెట్టుకుంటారు నీలా నువ్వంటే నువ్వంటూ మీద పడిపోరు ఎందుకు పెట్టుకోరు ఇద్దరు ఉద్యోగాలే కదా ఇంటికి వచ్చేసరికి వేడి వేడిగా వేపుళ్ళు కందిపచ్చళ్ళు చేసి పెడితే తినటానికేం రోగం అయ్యో పెద్దవాడి చేతి చేయించుకుంటున్నామే అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి అలాంటి వాళ్ళే నచ్చుతారులేండి మీలాంటి వాళ్ళకి తీయ తియ్యగా కబుర్లు చెప్పి ఇంతటి చాకరీ చేయించుకుంటారు అక్కడికే వెళ్ళండి ఎవరు వద్దన్నారట మరే నీ పర్మిషన్ కోసమే చూస్తున్నాను నేను పాపం వెళ్ళిన దగ్గర నుంచి ఈ మొగుడు చేత ఫోన్ల మీద ఫోన్లు చేయించి పది రోజులు కూడా ఉండనీయకుండా వెనక్కి రప్పించేసింది ఎవరు ఎంత జానవ్ కాకపోతే మొగుడిని కొంగును కట్టేసుకుని వాడితో చెప్పించి నన్ను వెనక్కి రప్పించేస్తావు పొత్తరాన్ని మరింత గిరగిరా తిప్పుతూ అన్నది పార్వతమ్మ అబ్బో మీ మీద ప్రేమ కారిపోతుందని రప్పించేసాను పాపం మీ ముద్దుల కొడుకు అమ్మ మీద బెంగ పెట్టేసుకుని తిండి తినకపోతుంటే పిలిపించండి అనాల్సి వచ్చింది లేకపోతే మీ చేత మాటలు పట్టడం నాకేమైనా సరదానా రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేస్తూ అంది సుభద్ర ఉండదు మరి బెంగ మా ఇళ్లలో ప్రేమలు అభిమానాలు ఎక్కువేనమ్మా మీ వాళ్ళలాగా మాట్లాడితే మొహం చిట్లించుకునే రకాలం కాదు మేము నాకేం కావాలో నా కొడుకు తెలుసు నా కొడుకు ఏం కావాలో నాకు తెలుసు ఇంతకీ ఈ పచ్చట్లో ఉప్పు సరిపోయిందో లేదో కాస్త చూసి చెప్పు నా చేతికి ఉప్పు కాస్త తక్కువే పడుతుంది మరి రుబ్బుతున్న పచ్చట్లోంచి ఉసిరికాయంతో ముద్ద తీసి బియ్యం నీళ్లు బాల్కనీలోని కుండీలో ఉన్న మొక్కలో పోయటానికి వచ్చిన సుభద్ర చేతికి పామింది పార్వతమ్మ అరచేతిలో వేసిన ఆ పచ్చడిని నాలుగుతో చప్పరించి కాస్త తక్కువైంది లెండి అయినా ఇంక వేయకండి ఉప్పు తక్కువ తినాలని డాక్టర్లు చెప్తున్నారు వాళ్ళకి ఎన్నైనా చెప్తారు కంది పచ్చడిలో ఉప్పు తక్కువైతే జిహ్వ చచ్చిపోతుంది జిహ్వ అంటున్నప్పుడు ఇక ఇంత కష్టపడి పచ్చడి చేసుకోవటం ఎందుకు అంటూ పక్కనే పెట్టుకున్న ఉప్పు జాడీలో నుంచి చారుడు ఉప్పు తీసి సుభద్రకు చూపిస్తూ ఇది సరిపోతుందా అని అడిగింది అబ్బే అంత అక్కర్లేదు సగం చాలు అంటూ ఇంక అక్కడి నుంచి లేస్తారా ఇప్పటికే ఆ కాళ్ళు కదువులు కట్టేసి ఉంటాయి చెయ్యి అందించమన్నారా అని చేయి చాపింది సుభద్రా ఇంతలో హాల్లో నుంచి రాఘవ సుభద్ర నీకేదో ఫోన్ వచ్చింది అని పిలవడం వినిపించింది అదిగో ఏదో ఫోన్ వచ్చిందట నువ్వు వెళ్ళి తల్లి నా తంటాలేవో నేను పడతాను అంటూ పొతాన్ని మళ్ళీ చెప్పటం మొదలెట్టింది పార్వతమ్మ ఇంకా ఆమె ఏం చెప్పినా వినదని నిర్ధారించుకుని హాల్లోకి వెళ్ళింది సుభద్ర వసంత ఫోన్ అంటూ ఫోన్ అందించాడు రాఘవ వసంత వీళ్ళ ఫ్లాట్కి ఎదురుగా ఉన్న ఫ్లాట్లోనే ఉంటుంది రోజు కాసేపు కబుర్లు చెప్పుకుంటే కానీ ఉండలేనంత మంచి ఫ్రెండ్స్ ఇద్దరును వచ్చే నెలలో వసంత తమ్ముడు పెళ్ళి అందుకోసం షాపింగ్ హడావుల్లో పడి ఈ మధ్య కలుసుకోవటం కుదరలేదు ఏంటి వసంత ఈ టైంలో ఒకసారి రాగలవా సుభద్ర మా తమ్ముడు పెళ్ళికి పట్టు చీరలు కొన్నాం నేను అమ్మాను అందులో ఎవరికి ఏవి బాగుంటాయో కాస్త చూసి చెప్తావని అంది అవతల నుంచి వసంత పట్టు చీరలన్న మాట వినగానే సుభద్ర మొహం చేటలా విచ్చుకుంది ఏం చీరలు కొన్నారు కంచా బెనారసా అడిగింది ఆత్రుత ఆపుకోలేక అవి ఇవి అన్నీ కొన్నావు నువ్వుసారి వచ్చి చూసి ఎలా ఉన్నాయో చెప్పు ఇదిగో ఇప్పుడే వస్తున్నా అంటూ వీధిగుమ్మం వైపు వెళ్ళబోయి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు వెనక్కి వచ్చి వంటింట్లో పార్వతమ్మ కోసం చేసిన టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద కనపడేలా పెట్టి రాఘవకి విషయం చెప్పి ఎదురు ఫ్లాట్లోకి వెళ్ళింది సుభద్ర ఓ అరగంట అయ్యాక పార్వతమ్మ వచ్చింది రాఘవ దగ్గరికి ఒరే అబ్బాయి అంటూ టిఫిన్ తిన్నావా అమ్మా అన్నాడు రాఘవ ఆ తిన్నాను కానీ అంటూ మాటని మధ్యలోనే ఆపేసింది పార్వతమ్మ ఏం కావాలమ్మా మీ ఆవిడేది రహస్యంగా అడిగింది ఎదుటి ఫ్లాట్లో వసంత ఏవో చీరలు చూడమని పిలిస్తే వెళ్ళింది అంతే రహస్యంగా చెప్పాడు రాఘవ నీతో ఓ మాట చెప్పాలిరా అంటూ దగ్గరగా వచ్చింది సోఫాలో కూర్చుంటూ ఇంకాస్త దగ్గరికి జరిగాడు రాఘవ రేపు శ్రావణ మాసానికి మీ ఆవిడికి జరీ గళ్ళున్న కంచిపట్టు చీర కొనరాదా అంది నెమ్మదిగా అదేంటి ఆశ్చర్యంగా అడిగాడు రాఘవ పాపం వెర్రిపిల్ల ఎప్పటినుంచో దాని మనసులో ఈ కోరిక ఉందో మన ఫోన్లో వాళ్ళ అక్కతో అంటుంటే విన్నాను ఇన్నేళ్ల నుంచి పాపం మనం ఏది కొంటే అదే కట్టుకుంది కానీ ఎప్పుడు నోరు తెరిచి నాకు ఇది ఇష్టం అని చెప్పలేదు నువ్వేమీ లోడ్ చేసావని కాదనుకో కానీ ఇన్నాళ్ళు పిల్ల పెళ్లి బాధ్యత ఉంది కదా అందుకని ఇద్దరు పొదుపుగా సంసారం చేసుకుంటూ దాన్ని ఇంటి దాన్ని చేశారు ఇప్పటికైనా కోడలు ఇష్ట ఇష్టాలు చూసి చేస్తూ ఉండు అంది అలాగేనమ్మా అన్నాడు రాఘవ నిండుగా సరేరా అయితే నేను ఇంక పడుకుంటాను కందిపచ్చడి చేశాను మర్చిపోతుందేమో వేయటం అడిగి వేసుకుని తిను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ సీరియస్గా క్రికెట్ చూస్తున్న రాఘవ మీద ఏదో పడినట్టు అవటంతో ఒక్కసారిగా ఉలికిపడ్డాడు తీసి చూస్తే అదేదో ఆయింట్మెంటు గబుక్కున వచ్చి దాన్ని అందుకుంది సుభద్ర అయ్యో చూడలేదండి ట్యూబులో ఇంకేమీ లేదని పక్కన పడేస్తూ ఉంటే పొరపాటున మీ మీద పడింది నువ్వెప్పుడు వచ్చావు వసంత వాళ్ళ ఇంటి నుంచి అన్నాడు రాఘవ ఇందాకనే వచ్చాను మీరు ఆ క్రికెట్లో మునిగిపోయి ఉన్నారు ఏ దొంగడైనా ఇంట్లో చొరబడినా ఇంతే కదా అంటూ సుభద్ర టేబుల్ మీద కుప్పగా పోసిన ట్యూబుల్లో దేనికోసమో సీరియస్గా వెతుకుతోంది ఏం కావాలి అడిగాడు పెయిన్ అండి ఇక్కడే ఎక్కడో ఉండాలి ఏ నడునొప్పిగా ఉందా నాకు కాదు మీ అమ్మగారికి చూడండి కాళ్ళు రెండు ముడుచుకుని ఎలా పడుకున్నారు ఒంట్లో ఓపిక లేకపోయినా ఆ చిన్న ముక్కాల పీట మీద కూర్చుని ఇప్పుడు ఆ కందిపచ్చడి రుబ్బకపోతేనే ఎంతో రుచి మిక్సీలో వేస్తే రాదుట చాదస్వం కాకపోతే మీరైనా చెప్పవచ్చుగా అబ్బే గుళ్ళో విగ్రహంలా అన్నీ వింటూ అలా కూర్చుంటారు తప్పితే పెదవి మెదపరు కదా అంటూ అటు పక్కన దొరి దొరికిన పెయిన్ బామ్ ఆయింట్మెంట్ చూపు పట్టుకుని పార్వతమ్మ గదిలోకి వెళ్ళిన సుభద్ర మాటలు అక్కడి నుంచి హాల్లో ఉన్న రాఘవ చెవిలో కూడా పడ్డాయి ఓసారి కాకపోతే ఓసారైనా చెప్పిన మాట వినాలి మీరేమైనా బాలకుమార్ని అనుకున్నారా రోడ్లో కందిపచ్చడి రుబ్బేయటానికి ఆ కాళ్ళు ఇలా చాపండి కాస్తమంది రాస్తాను రోజు రోజుకి మీ చాదస్తంతో చచ్చుతున్నాను ఇప్పుడు మీ అబ్బాయి ఆ కందిపచ్చడి తినకపోతే వచ్చే నష్టమేంటి ఏం చేస్తాం నాకు తప్పుతుంది ఆ పెద్దవారు అలా కాళ్ళు మునగడి తీసుకుని పడుకుంటే ప్రాణం ఉసూరు మనది ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను మీరు మళ్ళీ ఇలాంటి బండ పనుల జోలికి వెళ్తే మట్టుకు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను మీరు మీ అబ్బాయి కందిపచ్చడే రుబ్బి పెట్టుకుంటారో కందా పచ్చడి రుబ్బుకుంటారో వండుకుంటారో మీ ఇష్టం ఆ మాటలను వింటున్న రాఘవ ఈ అత్తాకోడళ్ళకి తను తన కూతురు కన్నా వాళ్లలో వాళ్ళకే ఒకరంటే ఒకరికి మహా మమకారం అనుకుని నవ్వుకున్నాడు కథ సమాప్తం ఈ కథను కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి మరో మంచి